స్థాయికి చేరిన పెద్దపల్లి బీజేపీ గ్రూప్ రాజకీయాలు, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం తప్పదంటున్న పరిశీలకులు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కుప్పలేశ్వర్ కు ఎన్నికల ప్రచారంలో ఊహించని షాక్, అధికారంలో ఉండగా ఏం చేశారంటూ నిలదీసిన సింగరేణి మహిళా కార్మికులు. పెద్దపల్లి పట్టణంలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘ భవనంలో శ్రీ క్రోభి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం, నూతన సంవత్సర పంచాంగం విశేషాలను వివరించిన వేద పండితులు కృష్ణ శర్మ. పెద్దపల్లి ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ పండుగల సందర్భంగా బంద్ కు స్వస్తి, గురువారం రంజాన్ రోజున యథావిధిగా తెరిచి ఉంటుందన్న వ్యాపారులు. పెద్దపల్లి ఈద్గాలో గురువారం ఉదయం 9:15 జమాత్ ప్రారంభం. షేక్ షాహదా సాబీర్ ఖాన్. పెద్దగౌడ గ్రామంలోని శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామివారి పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పెద్దపల్లి డిపిఓ ఆశాలత. శ్రీ క్రోభి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పెద్దకరవల గ్రామంలోని శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అత్యంత వైభవంగా బోనాల వేడుక.